ఇది ఒకే ఇంటికి సంబంధించిన ఇద్దరు అన్నదమ్ముల కథ. పెద్దవాడు తాగుబోతు, డ్రగ్ ఎడిక్ట్. తను ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న వారందరినీ కొడుతూ సంఘంలో కుటుంబానికి ఏ మర్యాద లేకుండా చేసేవాడు. రెండోవాడు చాలా బుద్ధిమంతుడు. అతను సంఘంలో చాలా మర్యాదస్తుడు, మరియు అతని కుటుంబం చాలా సంతోషంగా ఉండేది. ఒకే ఇంటిలో ఇంత తేడా ఏమిటి అనేది చాలా ఆశ్చర్యంగా ఉండేది. వీధిలో ఈ విషయం అలా ప్రాకి ఆ దేశరాజుకు చేరింది. రాజుగారు ఈ విషయం మంత్రిగారికి చెప్పి అసలు రహస్యం ఏమిటో విచారించమని ఆదేశించారు. మంత్రిగారు ఇద్దరిని పిలిచి వారిని అడిగి రహస్యం తెలుసుకున్నారు. అదేమిటంటే, వారి తండ్రి ఒక తాగుబోతు, వ్యసనపరుడు. తను ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న వారందరినీ కొడుతూ సంఘంలో కుటుంబానికి ఏ మర్యాద లేకుండా చేసేవాడు. తండ్రిని చూసి ఇన్స్పైర్ అయి తాను అలాగే ప్రవర్తిస్తున్నానని చెప్పాడు పెద్దవాడు. తండ్రిలాగా తాను తయారు కాకూడదని పట్టుదలగా శ్రమించి పైకి వచ్చానని చెప్పాడు రెండోవాడు. పై కథలో ఒకే విషయం ఇద్దరిని వేరువేరు విధాలుగా ఇన్స్పైర్ చేసింది. అలాగే మనం ఒక విషయంలో మనం తీసుకునే ఇన్స్పిరేషన్ పాజిటివ్గా అయినా నెగిటివ్గా అయినా ఉండవచ్చు. మనకు సమాజం నుండి ఎదురయ్యే ప్రతిస్పందన పరిగణలోకి తీసుకొని మన ప్రవర్తనను మార్చుకోగలిగితే మనం వృద్ధిలోకి రావచ్చు. నెగిటివ్ ఇన్స్పిరేషన్ చాలా తేలిగ్గా అనుసరించేదిగా ఉండవచ్చు, కానీ దాని ప్రతికూలతలు చాలా సుదీర్ఘకాలం ఉంటాయి. పాజిటివ్ ఇన్స్పిరేషన్ పొందడం కష్టం, కానీ దానివల్ల వచ్చే ఫలాలు ఎప్పుడూ తీగానే ఉంటాయి. సో బీ పాజిటివ్, దెన్ పాజిటివ్ థింగ్స్ విల్ బీ హ్యాపీ.